భారతదేశం కళలకు కానాచి. 64 కళలు, ఎందరో కళాకారులు. మరి ఆ కళా ప్రపంచంలో ఓలలాడుతున్న కళాకారుల ఆంతరంగిక వేదికే మా ఈ కళారవళి. మన ఆధ్యాత్మిక భారతావని నిత్యం సంగీతం, నృత్యం, వాద్య ప్రవచనాల ప్రపంచంతో కలకలలాడుతోంది. తరతరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రభావితం చేస్తున్న కళాకారులెందరో తమ తమ కళా ప్రతిభను దేశమాతకు అర్పిస్తున్నారు. మరి అలా ఆ భరతమాతవడిలో ఇంకో ప్రతిభావని చేరింది. ఆమె మన కళారవళి ముఖ్య అతిథి అయినటువంటి శ్రీమతి తెంచెర్ల విశాఖ ప్రకాష్ గారు. తను భరతనాట్యం నేర్చుకుని జాతీయ స్థాయి ప్రదర్శనలు ఇచ్చి మహిమాన్వితమైనటువంటి భగవత్ తేజస్సును లోక కళ్యాణార్థమై వినియోగిస్తున్నారు. అంతేకాక శ్రీలాస్య నృత్యాలయం అనే సంస్థను స్థాపించి ఎంతోమంది శిష్యులకు శిక్షణ ఇస్తున్నారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి వారి అంతరంగాన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మన కళారవళి కార్యక్రమానికి స్వాగతం. ధన్యవాదాలు. అలాగే అండి, మరి ఈ భరతనాట్య కళ మీకు ఎప్పటి నుంచి ఏర్పడింది? అసలు ఈ భరతనాట్యమే తీసుకోవాలని ఎందుకు ఆసక్తి కలిగింది? భరతనాట్యం అంటే అసలు నాట్యం నేర్చుకుందాం అనుకోలేదు. నేను బేసికలీ బెంగళూరు నుంచి వచ్చాను అనమాట. మా చిన్నప్పుడు అంతా అక్కడే. సో నాకు చిన్నప్పుడు చాలా పెద్ద పెద్ద జళ్ళు ఉండేవి అండ్ నాకు చాలా హంచ్ ఉండేవి. అందుకని ఇంకా మా అమ్మ ఇంత గూని పెట్టుకుని ఎట్టాగానని ఆవిడ ఆలోచించేది. ఎక్కడైనా ఎక్సర్సైజ్కి ఏమైనా పంపిద్దామంటే అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు. అందుకని పక్కనే ఒక డాన్స్ టీచర్ ఉంటే ఆవిడకి చెప్పింది, మా అమ్మాయికి ఎట్టయినా గూని పోయేటట్టు చూడండి అని. ఆవిడ అట్టగే ఆవిడకి డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. కాకపోతే మా చెల్లెలు నేర్చుకునేది. సో దాన్ని తీసుకెళ్లేటప్పుడు నేను చూస్తుండేదాన్ని, వీళ్ళు ఎలాగ అసలు ఈ కాలు ఎలా కదిలిస్తారు, ఈ చేతులు ఎలా కదిలిస్తారు అని అనుకునేదాన్ని. కానీ ఎక్సర్సైజ్ మటుకు మా అమ్మ నా చేత చేయించేది. సడన్గా మా చెల్లెలు మానేసింది, నేను ఎలా డాన్స్ చేశానో నాకే తెలియదు. ఓ 1 వీక్లో ఆవిడ నా చేత ప్రోగ్రామ్ కూడా చేయించింది. ఇంకా నాకు దాంట్లో ఇంట్రెస్ట్ పెరిగి అలా నేను డాన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని ముఖ్యమైన కారణం నా జడలు మా అమ్మ అని అనిపిస్తుంది నాకైతే. ఓకే, అంటే పూర్వకాలంలో పేరెంట్స్ ఎక్కువగా ఇలా గూడుగా కూర్చోకూడదు అని చెప్తూ ఉండేవాళ్ళు. సో దాని ద్వారా మీకు భరతనాట్యం అంటే ఏర్పడిందా ఆసక్తి? పైగా టీచర్ కూడాను ఆవిడ రాధా సింగ్ అని, అడియర్ లక్ష్మణ్ స్టూడెంట్, ఆయన కళాక్షేత్రం నుంచి. ఆవిడ చాలా బాగా మాకు ఫ్రెండ్లీగా ఉండి మా అందరికీ నేర్పించేది. సో అది మాకు బాగా నచ్చింది. అండ్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు అందరు క్రియేటివ్ ఆర్ట్ అంటే పిల్లలందరూ ఐడియాస్ కూడా తీసుకునేది అనమాట. సో అది నన్ను బాగా ఇంప్రెస్ చేసింది అండ్ ఎన్కరేజింగ్ ఎన్కరేజ్ చేసేది ఆవిడ. అండ్ అక్కడ ఉన్న మూలాన ఆవిడ మూలాన ఇంకా డాన్స్ అనేది మొదలుపెట్టిన తర్వాత, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టాప్ అయింది. అంటే నేను చాలా 9th క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. చాలామంది అంటారు చిన్నప్పటి నుంచే వస్తేనే అది వస్తుంది అంటారు, కానీ అది కాదు, కరెక్ట్ కాదు. ఏవైనా సరే అది గురువు అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి. మనకు పూర్వజన్మ సుకృతమే మన కళ అనేది, అది దేవుడి ప్రసాదం. అలా మళ్ళీ ఇంకొక టీచర్ దొరికారు, ఆవిడ గురువుగారు సునంద భాస్కర్ అని. ఆవిడ ఇప్పుడు లేరు. ఆవిడ కూడా చాలా బాగా నేర్పించేవారు. అండ్ నాకు 3 గురువులు ఉన్నారు. రాధాసింగ్ అని ఆవిడ గురు బ్రహ్మ. ఆవిడేమో అసలు డాన్స్ ఎలా కొరియోగ్రాఫ్ చేయాలి, ఏదైనా ఒక పదం ఇస్తే ఎలా దాన్ని చూపించాలి, అంటే డాన్స్ అనేది ఒక ప్రకటిత విద్య, మాట్లాడకుండా దాన్ని ఎలా మనం చూపించాలి అనేది ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత సునంద భాస్కర్ గారు ఎక్కడన్నా మాకు ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఏ ఆడియన్స్కి ఎలాంటి పాటలు కావాలి, ఎలాంటి డాన్స్ చేయాలి అనేది చాలా బాగా ఆవిడ చెప్పేవారు. దాని ప్రకారం నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. ఆవిడ దగ్గర చాలా తక్కువ కాలం నేర్చుకున్నాను, కాకపోతే చాలా ఎక్కువ నేర్చుకున్నాను ఆవిడ అబ్జర్వ్ చేస్తూ కూడాను. అంటే గురువు అనుగ్రహం అనేది ఉన్నదేమో అని అనిపించింది నాకు. తర్వాత మళ్ళీ పెళ్ళైపోయి వచ్చేసాను, ఒక ఎగ్జామ్ ఏదో చేశాను. తర్వాత కొంతకాలం నేర్చుకున్న తర్వాత ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకేం చేస్తానులే అని వదిలేసాను. బేసికలీ నాది ఎడ్యుకేషన్ అంతా సాఫ్ట్వేర్ సైడ్ అనమాట. తర్వాత ఇంకేముంది, ఇంకా ఉద్యోగం, నేను పెళ్ళి అయిపోయిన తర్వాత 12 ఏళ్ల తర్వాత మళ్ళీ బయటికి రావాల్సి వచ్చింది. మా ఇంటి దగ్గర ఏవో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటుంటే అక్కడ అప్పుడు వాళ్ళు ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఈయన ఈమని లలితాకృష్ణ గారు వాళ్ళు భారతీయ కళా సమితి పెట్టుకున్నారు. అక్కడ వాళ్ళు మా పిల్లలు సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళి మా అమ్మ కూడా డాన్స్ చేస్తుందని అన్నారు. మా వాళ్ళకి సరిగా తెలియదు నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అని, ఊరికే ఏదో డాన్స్ చేస్తుందిలే అనుకున్నారు. సరే అలా చేసేటప్పుడు ఆయన డాన్స్ చేయాలని అంటే ప్రదర్శన ఇచ్చినప్పుడు కానీ మా ఇంట్లో వాళ్ళకి, మా అత్తగారు మామగారు మీదనం కలిసి ఉంటాం, అది వాళ్ళు చూశారు. సరే అయితే తను ఇంత బాగా డాన్స్ చేస్తుందని తెలియలేదని ఇంకా వాళ్ళు ఎన్కరేజ్ చేశారు, ఇలానే ఇంకా ముందరికెళ్ళి నేర్చుకోవాలనని. అప్పుడు మా మామగారు నన్ను రాజేశ్వరి సాయినాథ్ గారి దగ్గర, ఆవిడే నా 3వ గురువు, ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆవిడ అన్నారు ఫస్ట్ అమ్మాయిని చూస్తాను,
అసలు పెళ్ళైంది అంటున్నారు, ఇద్దరు పిల్లలు అంటున్నారు, అసలు అమ్మాయిని వస్తే నేను చూసి అసలు అమ్మాయికి డాన్స్ వచ్చుతారా అని చూస్తా అన్నారు. ఇంకా ఆవిడ చూసిన తర్వాత ఒక సంవత్సరంలోనే ఆవిడ నన్ను అన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. అంటే ఆవిడకి మళ్ళీ అగైన్ ఐ గాట్ మై బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హర్. సో గురు బ్రహ్మ అంటే రాధాసింగ్ గారు, గురు విష్ణు ఇస్ సునంద భాస్కర్ గారు, మహేశ్వరుడు. ఎప్పుడు డాన్స్ని ఎలా డిసిప్లిన్లో పెట్టాలి, ఎలా ఒక ఐటెం తీసుకుంటే దాన్ని ఎంత బాగా మనం చేయగలం అనేది నేర్పించింది మా గురువు గారు రాజేశ్వరి సాయినాథ్ గారు. ఇంకా ఆవిడనే అడిగాను క్లాసెస్ ఏమైనా చెప్పచ్చా అంటే తప్పకుండా నువ్వు స్టార్ట్ చేయని అన్నారు. అండ్ తొందరగా అసలు గురువులు అలా దే డోంట్ గివ్ ఆపర్చునిటీస్ పర్మిషన్ ఆల్సో, అలాంటిది మరి ఆవిడకి ఏం కలిగిందో తెలియదు, స్టార్ట్ చేయమన్నారు. అలాగే ఇంట్లో ఇంకా మా వాళ్ళు స్టార్ట్ చేయించారు. ఏదో ఇద్దరు ముగ్గురు వస్తారులేనని పెట్టాం ఇంట్లోనే. కాకపోతే ఇప్పటికీ 10 ఏళ్ళు అయింది, దగ్గర దగ్గర ఒక 500-600 మంది దాకా నేర్చుకుని వెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒక ఎవ్రీ ఇయర్ రొటేషన్ అన్నమాట, పిల్లలు వస్తారు నేర్చుకుంటారు వెళ్ళిపోతూ ఉంటారు. అలా మొన్న 10th ఇయర్ యానివర్సరీ చేసాం అన్నమాట. సో ఇప్పుడు ఉన్నారు ఒక 150 మంది పైనే ఉన్నారు పిల్లలు. ఇంకా ఇప్పుడు ఈ 10th ఇయర్ వరకు నేను అసలు అనుకోలేదు ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతుందని. ఇది ఇప్పుడు కంటిన్యూ అయింది కాబట్టి పిల్లలు ఊరుకునే వచ్చి వెళ్ళే కంటే వాళ్ళు ఒక రీజన్గా లైక్ అకాడమిక్స్లో ఎలా ఎగ్జామ్స్ ఉన్నాయో అలా వీళ్ళకు కూడా ఎగ్జామ్స్ ఒకటి కండక్ట్ చేస్తే వాళ్ళు కోర్స్ లాగా నేర్చుకుంటారు. ఊరికనే ఏదో డాన్స్ చేసి ప్రోగ్రామ్స్ ఇవ్వకుండా చక్కగా దాంట్లో అసలు డీటెయిల్డ్గా అసలు ఏంటి అది ట్రెడిషన్ అంటే ఏంటని దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేటట్టు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో అంటే వాళ్ళకి దాని మీద ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ఏదో నేర్చుకోకుండా. ఈ ఎగ్జామ్స్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళ అకాడమిక్స్కి చాలా పనికి వస్తున్నాయి. ఎందుకంటే మొన్న కూడా చూసాను నేను 10th స్టాండర్డ్ ఎగ్జామ్ అవ్వగానే ఇలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి వాళ్ళకి దీంట్లో కూడా ఒక్కొక్క సర్టిఫికేట్కి దే గెయిన్డ్ 2 పాయింట్స్ అన్నమాట. సో దట్ వాళ్ళు బయటకు వెళ్ళగానే ఈ అంటే దే బయట వెళ్ళిన వాళ్ళకు కూడాను వీటిలో కూడా ఎంకరేజ్మెంట్ ఉంది అని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఈ కళల మూలాన వాళ్ళకి ఓవరాల్ డెవలప్మెంట్ చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇంకా అలాగే మీ పేరెంట్స్ సహకారం ఎలా ఉంది మేడం? ఇప్పుడు మీ అమ్మగారి గురించి చెప్పారు, ఈ మీరు ఫస్ట్ టైమే ప్రదర్శన ఇచ్చారని చెప్పేసి అన్నారు కదా, తర్వాత మీ ఫాదర్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఫాదర్ చాలా ఆశ్చర్యపోయారు. నేను చాలా లావుగా కూడా ఉండేదాన్ని, టుంటున్ లాగా ఉంది అంటే ఓల్డెన్ డేస్లో హిందీ యాక్టర్స్ టుంటున్ చాలా లావుగా ఉండేది. ఇలా టుంటున్ లాగా ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి స్టేజ్ మీద ఉంచోబెట్టావు ఏంటి అని మమ్మల్ని కూడా అరిచారు. కానీ మా అమ్మగారు ఏం పట్టించుకోలేదు, ఆవిడకి చాలా ఇష్టం డాన్స్ అంటే. అంటే అలాంటిది ఏదో ఒకటి చేస్తుందిలేండి వదిలేసేయండి అన్నారు. ఆవిడ చాలా బాగా గైడ్ చేసి ఎంకరేజ్ చేశారు, దానివల్ల నేను నేర్చుకున్నాను డాన్స్. సో ఆ తర్వాత మా నాన్నగారు మాకు చిన్నతనంలోనే ఆయన కాలం చేశారు. కానీ నేను ఎందుకని మళ్ళీ డాన్స్నే కంటిన్యూ చేశాను నాకు తెలీదు. చదువు మటుకు చాలా పిచ్చిగా చదువుకున్నాను, ఇష్టమై చదువుకున్నాను అన్నమాట. సో అది ఎప్పటికీ అనిపిస్తుంది, చదువు అనేది మనకి ఎప్పటికైనా భుక్తికి రోజు పొట్ట గడవడానికి, ఈ కళ అనేది ముక్తికి మనకి ఆనందం ఇవ్వడానికి, పరమేశ్వరుణ్ణి మనలోనే మనం చూసుకోవడానికి అని అనిపిస్తుంది. సో ఆ రెండు కూడా నాకు పరమేశ్వరుడు చూపించిన దారి. అలాగే అది పోకుండా మళ్ళీ మా అత్తగారింటికి వచ్చిన తర్వాత అది కొనసాగించడం, మా మామగారు కానీ మా అత్తగారు కానీ మా వారు కూడాను చాలా ఎంకరేజ్ చేశారు. దానివల్ల నా చాలా సపోర్ట్, యాక్చువల్లీ ఇంట్లోనే చెప్పేదాన్ని క్లాసెస్. ఇప్పుడు పెరిగిన తర్వాత మా మామగారు మాది ఇండిపెండెంట్ హౌస్, సో ఆ గేట్ లోపలే ఒక పెద్ద హాల్ కట్టించేసారు. అక్కడికి ఒక దగ్గర దగ్గర ఒక 50-60 మంది ఒకసారి పడతారు పిల్లలు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక బోర్డు అది ఏమీ లేకుండానే క్లాసెస్ రన్ చేస్తున్నాం. అది మోర్ దెన్ ఒక 500-600 ప్రోగ్రామ్స్ దాకా పిల్లలందరూ పర్ఫామ్ చేశారు. అండ్ ఈ లాస్యా నృత్యాలయ కూడా యాక్చువల్లీ నాకు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి ఏమో తరుణశ్రీ, చిన్నమ్మాయి శ్రీ పూజిత. అందుకని ఇది కూడా శ్రీ లాస్యా అని పెట్టాం, ఎందుకంటే వాళ్ళిద్దరూ విజయలక్ష్మి వీరలక్ష్మిలు అనమాట. సో ఇది విద్యాలక్ష్మి అనేది ఆవిడ వచ్చింది కాబట్టి, సో ఇంతమంది పిల్లలు వాళ్ళందరికీ విద్య ఇవ్వడం అనేది నా కర్తవ్యంగా, అంటే నన్ను ఒక దేవుడు ఒక మీడియేటర్గా తీసుకుని ఈ కళని పోషించాలని ఆయన నిర్ణయించుకున్నారేమో అని అనిపిస్తుంది నాకు. ఎలా బ్యాలెన్స్ చేశారు మేడం? అంటే మీరు చిన్న వయసులో 9th క్లాస్ నుంచే స్టార్ట్ చేశారు కదా, 4 ఇయర్స్ 5 ఇయర్స్ నేర్చుకుని వదిలేశారు. అంటే అప్పుడు ఎడ్యుకేషన్ని డాన్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేశారు? ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్లో అటు మీరు ఒక తల్లిగా మళ్ళీ అత్తమామలను కూడా చూసుకోవాలి, సో ఇవన్నీ కూడా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అవన్నీ కూడాను అవుతున్నాయి బాగానే, అంటే దేనికి అదే వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేస్తారు.
అండ్ అదేవిధంగా నాకు పిల్లలు కానీ మా వారు కానీ చాలా సపోర్టివ్గా ఉంటారు. ప్రోగ్రామ్స్ అవి ఉన్నప్పుడు వాళ్ళు ఈయనైతే అన్ని చోట్లకి తీసుకెళ్ళడం కానీ అలా జరుగుతుంది. అండ్ ఇంట్లో మటుకు మా మామగారు కానీ మా అత్తగారు కానీ, మా అత్తయ్య గారు మా అమ్మగారు, మా అమ్మగారు కూడా మాతోనే ఉంటారు. అందుకని వాళ్ళు ఇంకా నేను సాయంత్రం క్లాస్ ఉంటుంది కదా, సో ఇంకా రిహార్సల్స్లో అవి బిజీగా ఉంటే ఇంకా వాళ్ళే వంట చేసేసి ఇంట్లో అవన్నీ ఏర్పాటు వాళ్ళే చూసుకుంటారు. ఇంకా ఇంట్లోనే మేకప్స్ అవి, అంటే మాది ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి ఇంట్లోనే మేకప్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో పిల్లలంతా అక్కడ మొత్తం హంగామా, మా ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు మొత్తం పండగగా ఉంటుంది అన్నమాట. అంటే అంత పండగ వాతావరణమే, ప్రోగ్రామ్ ఉందని అంటే. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేసెస్లో నేను భరతనాట్యం అంత ఎన్కరేజింగ్గా ఉంటుందేమో, ఉండదేమో అని అనుకున్నా. అన్ని ప్లేసెస్లో ఎక్కువ కూచిపూడి ఉన్నది, అన్ని ప్లేసెస్లో కూచిపూడినే ఎక్కువ నేర్పిస్తున్నారు కదా. భరతనాట్యం ఎవరు వస్తారులే, ఒక రెండు ఇద్దరు ముగ్గురు వస్తారనే అనుకున్నాను నేను. కాకపోతే దాన్ని రుచి చూసిన తర్వాత చాలామంది ఇప్పుడు వచ్చి నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి దానికి ఒక పిల్లలు ఒక క్లే లాగా, వాళ్ళు పేరెంట్స్ ఏదో వస్తారు అడుగుతారు ఏం డాన్స్ నేర్పిస్తున్నారండి అని అడుగుతారు. అది భరతనాట్యం అని అంటే, భరతనాట్యం అంటే మరి కూచిపూడి కాదా అంటారు ఫస్ట్. కాదండి, భరతనాట్యం అంటే మరి అది అలాగే ఉంటుందా అంటారు. అంటే ఫస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి మనం. క్లాసికల్ డాన్సే కానీ భరతనాట్యం అంటే దాని కొంచెం డిఫరెన్స్ ఏంటండి తేడా అని కూడా అడుగుతారు వాళ్ళు. అంటే మెయిన్గా భరతనాట్యం చేసేవాళ్ళు లిప్ మూమెంట్ ఇవ్వకుండా ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఇస్తారు వాళ్ళు. అదే ఇప్పుడు కూచిపూడి వాళ్ళు వాచకాభినయం ఎక్కువ ఉంటుంది, అంటే వాళ్ళు పాడుతూ చేయాలి, అది వాళ్ళ రూల్. మాకేమో లిప్ మూమెంట్ ఇవ్వకుండా డాన్స్ చేయాలన్నమాట. సో అది బేసిక్ రూల్. ప్లస్ వాళ్ళ వే ఆఫ్ కాస్ట్యూమ్స్, డ్రెస్సింగ్ అంతా కూడాను కొంచెం వేరేగా ఉంటుంది. అండ్ నేను కూడా అదే పిల్లలకి చెప్తాను, మా గురుగారు చెప్పినట్టు ఫస్ట్ మేకప్ అవన్నీ చేసుకునే ముందర మన డాన్సే మనకి మంచి ఆర్నమెంట్గా ఉండాలి అని చెప్తూ ఉంటా. సో దాన్నే మా పిల్లలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. బేసికలీ భరతనాట్యంలో ఫుట్ వర్క్ ఎక్కువ ఇస్తాం. అండ్ ఆల్మోస్ట్ జామెట్రిక్ మొత్తం స్కేల్స్ అవన్నీ వాళ్ళు చేయడం కానీ ఏదైనా సరే ఉంటుంది. అలా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం రైట్ ఫ్రమ్ 4 ఇయర్స్ నుంచి పిల్లలు వస్తారు నేర్చుకోవడానికి. కానీ మధ్యలో ఈ 9th 10th అని మానేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి చెప్పడం ఏంటంటే, ఈ డాన్స్ మొదలన కానీ ఎనీ హాబీ వాట్ ఎవర్ దే లైక్, పేరెంట్స్ కనుక వాళ్ళ టేస్ట్ తెలుసుకుని వాళ్ళని కనుక ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి కావాల్సిన అకాడమిక్స్లో కూడా వాళ్ళు చాలా ఎక్సెల్ అవుతారు. అది నేను ఇందులో వీళ్ళకి నేర్పించేటప్పుడు నేను గమనించింది అదనమాట. చాలామంది మేడం ఎగ్జామ్ ఉంది ఈ వీక్ అంతా రాదు లేండి అని అంటారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే రాలేదో వాళ్ళకి మార్క్స్ తక్కువ రావడం, మళ్ళీ నెక్స్ట్ టైం మేడం ఎగ్జామ్ ఉన్నా పర్వాలేదు లేండి వస్తుంది. సో దట్ అంటే వాళ్ళకి ఏమనిపించిందంటే వాళ్ళు ఆ స్ట్రెస్ రిలీజ్ ప్రోగ్రామ్ లాగా అనమాట. ప్లస్ వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఉండదు, పిల్లలతో మాట్లాడడం కానీ ఎవరైనా ఫేస్ చేయడం కానీ. 4 పైగా పియర్ గ్రూప్ వేరే వేరే స్కూల్స్ నుంచి అందరూ వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు. సో దాని మూలన వాళ్ళు ఇక్కడ అందరినీ కలుస్తారు. అలా మా పేరెంట్స్ అందరూ కూడా మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారు, ఒక ఫ్యామిలీ లాగా, ఒక బ్యాచ్ వైస్ అలా ఉంటారు. ప్లస్ ఇంకేంటంటే పేరెంట్స్ కూడాను వేరే వేరే, ఇప్పుడు పిల్లలు కొంతమంది స్కేట్స్ అవి నేర్చుకుని వస్తూ ఉంటారు. సో వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ అనమాట, స్కేట్స్తో పాటు డాన్స్ చేయడం. అలా 2 పిల్లలకి నిపుణ నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి, ఇంకా చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి అన్నమాట. 2-3 మేము ఈ రికార్డ్స్ ప్రోగ్రామ్ కూడా వెళ్ళాం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, అది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. దాంట్లో కూడాను మాకు 2 కూడా మేమే మా ఇన్స్టిట్యూట్కే ఫస్ట్ ప్రైజ్ వచ్చి గోల్డ్ కాయిన్ గెలుచుకున్నారనమాట పిల్లలు. సో అలా చిన్న చిన్న ఎన్కరేజ్మెంట్ ఏమవుతుందంటే, ఓకే మనం కూడా ఏదైనా చేయొచ్చు అనమాట అనని. కానీ మెయిన్గా బోర్డు పెట్టని కారణం ఏంటంటే ఎలాగో తెలుస్తుంది. కాకపోతే ఇది నేను ఒకటే చెప్తాను, పరమేశ్వరుడికి ఇష్టమై ఆయన పిలుచుకుంటారు. సో మనం ఎవరికైతే రుణం ఉన్నామో వాళ్ళకి నేర్పించాలంటే మనం నేర్పిస్తాం, ఇంకా అంతకంటే ఇంకేమి అయితే చెప్పలేను. అందుకని వచ్చేవాళ్ళు వస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ ఫీజు కట్టి వెళ్ళిపోతారు, కాకపోతే అది విద్య మటుకు వాళ్ళ దగ్గర ఉండిపోతుంది కదా. సో అది ఐ ఫీల్ మోర్ హ్యాపీ, బికాజ్ ఓకే ఒక ఇద్దరైనా నేర్చుకున్నారు కదా అని ఐ ఫీల్ మోర్ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ దెన్ పేరెంట్స్ కూడాను మా యాన్యువల్ డే ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్స్ చేస్తాం, అప్పుడు మా మదర్స్తో కూడా నేను డాన్స్ చేయిస్తాను. ఎందుకంటే తల్లి యొక్క ఇష్టమే పాపని జాయిన్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ పాపం ఎక్స్పోజర్ దొరికి ఉండదు, లేదా టీచర్స్ దొరికి ఉండరు,
మమ్మల్లాగా చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉండుంటారు. కాకపోతే చేయాలని అనుకుని వాళ్ళకి దొరకకపోగా పిల్లల్ని చూసి చాలా ఆనందిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ పిల్లలు స్టేజ్ మీద డాన్స్ చేసేటప్పుడు చూసి కళ్ళనీళ్ళు కూడా పెట్టుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా తల్లినే, నేను మా అమ్మాయిలు బాగా చేస్తే నేను కూడా అదే చేస్తుంటాను. ఇంకా బాగా చేస్తే అంటే డాన్స్ గురించి తెలుసు కాబట్టి ఇంకొంచెం బాగా చేస్తే బాగుంటుంది కదా అని అంటాను, కానీ పిల్లలు చేస్తే మనకంటే ఓ 10 మంది చేస్తున్నారు కదా అని ఆనందం. అండ్ ఈ విధంగా పిల్లలు ఏదో డాన్స్ చేస్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళు ఒక 10 సార్లు ప్రాక్టీస్ కోసమని ఆ దేవుడిది చేసినప్పుడు వాళ్ళకి తెలియకుండా దేవుడిది మననం చేస్తూ ఉంటారు, ఆ దేవుడిని తలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు వినాయక కవచం ఉంది, వినాయకుడిని తలుచుకుని వినాయకుడికి ఒక ఉండ్రాయి ఉందనో, తొండ ఉందనో, పెద్ద చెవులు ఉన్నాయనో, ఆయన మూషిక వాహనం అనో అని అనుకుంటూ ఉంటారు. సో వినాయకుడి గురించి అనుకుని ఆ శ్లోకం చెప్పుకుని ఓ 10 సార్లు వాళ్ళు చెప్పేటప్పటికి ఆ శ్లోకం వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళకి వాళ్ళకి తెలియని శక్తి ఇస్తుంది. ఆ నమ్మకం మా పిల్లలకు కూడా ఉంది, వాళ్ళు కూడా అలాగే చేస్తారు. అండ్ పేరెంట్స్ చేత కూడా నేను డాన్సులు చేయించి యాన్యువల్ డేకి వాళ్ళు కూడా ఆనందించేటట్టే చూస్తాను అన్నమాట. అండ్ ఐ గెట్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బై సీయింగ్ దేర్ ఫేసెస్ ఆర్ బై దేర్ ఫీలింగ్స్ అండ్ ఇమోషన్స్ వేర్ వి ఆల్ యాక్చువల్లీ వీ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ. అలాగా బాగుంటుంది. అండ్ మాకు యాన్యువల్ డేకి ఎప్పుడు కూడాను మెయిన్గా మా హంపి పూజలైన శ్రీ శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ వస్తూ ఉంటారు. ఆయన మాకు చాలా ఎంకరేజ్ చేస్తారు. ఆయన సంస్థ నుంచి మాకు సర్టిఫికెట్స్ ఇస్తారు మా పిల్లలకి. ఆయన ప్రోగ్రామ్ అంతా అయ్యేంత వరకు కూడా ఉండి పిల్లలందరికీ ఆశీర్వచనం ఇచ్చి ఒక భాషనిచ్చి ఆయన అంటారు నాకు కూడా డాన్స్ నేర్పిస్తావా, నేను కూడా చేస్తానని అంటూ ఉంటారు అన్నమాట. పిల్లలతో పిల్లలు అయిపోయి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆయన. అలాంటి స్వామీజీ అంటే ఆయన నడిచే దైవం నాకు తెలిసి. అలా పిల్లలతో పాటు కలిసి ఉండే స్వామీజీని నేను ఎప్పుడూ అసలు చూడలేదు. అది అలా మాకు ఇన్స్టిట్యూట్కి చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్న ఈ స్వామీజీ దొరకడం కూడా మా ఇన్స్టిట్యూట్ ఒక పూర్వజన్మ సుకృతమే. సో అది మెయిన్గా ఈ డాన్స్ని బేసిక్గా పెట్టుకుని పిల్లల్ని తెలియకుండా మన పద్ధతులకి అలవాటు చేయాలన్నదే ఉద్దేశం. వాళ్ళు బొట్టు పెట్టుకురావాలి, గాజులు వేసుకురావాలి, ఇవన్నీ కూడా ఎందుకంటే ట్రెడిషన్లో ఒకటి, అదే పిల్లలకి చెప్తూ ఉంటాను అన్నమాట. మెయిన్గాను మనం ఎందుకు వేసుకోవాలి, ఎందుకు వేసుకోకూడదు, ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు. అందుకని వాళ్ళకి బేసిక్గా ఇప్పుడు ధ్యాన శ్లోకం ఉన్నది శివుడిది, ఆయనదేంటి ఆంగికం భువనం ఎస్ఐ, ఈ 4 అభినయాలు ఇన్ జనరల్ డైలీ లైఫ్లో ఎవరికైనా ఉంటుంది. సో ఆంగిక అభినయం అంటే ఇప్పుడు ఎవరన్నా కలిసినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారని అడుగుతాం. వాళ్ళు పొట్టిగా ఉంటారో పొడుగ్గా ఉంటారో ఏదో చెప్తారు వాళ్ళ ఐడెంటిటీ. చాలామంది అక్కడ పొడుగు వాళ్ళు ఉన్నారు కదా అంటే కాదు కాదు వాళ్ళు అక్కడ రెడ్ కలర్ చైన్ వేసుకున్నారు కదా అని అంటారు. అంటే ఆంగిక అభినయం అంటే వాళ్ళు పొట్టి పొడుగు హైట్, దెన్ వాళ్ళ ఆహార్యం అంటే వాళ్ళు రెడ్ చైన్ వేసుకున్నారు కదా అని అంటారు కదా. సో వాళ్ళు ఐడెంటిటీ చేశారు ఏమని. అలా పరమేశ్వరుడు కూడా ఆంగికం ఈ భువనం అంతా కూడా ఆయన పరమేశ్వరుడే, ఆయన బాడీ భువనం. దెన్ ఆయనకి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ డమ్మరకంలోంచి. సో ఆయన వాయిస్ అమ్మాయి కొంచెం సన్నగా మాట్లాడుతుంది చూడు అమ్మాయి అని అంటాం, అంటే వాచిక సౌండ్ ఎస్ అలా మళ్ళీ అది అది వేసుకుంది కదా అని అంటాం. అలాగా మొత్తానికి అమ్మాయి దొరికిన దొరికింది దొరికింది అంటాం, అంటే ప్రశాంతం సాత్వికం. ఈ 4 అభినయాలు అందరికీ వచ్చు, కాకపోతే ఇంకొంచెం ట్రెడిషన్గా నేర్చుకోవడానికని ప్రతి ఒక్క కళని ఒక్కొక్కళ్ళు ఎంచుకుంటారు, అంటే ఇది రీజియన్ వైజ్. సో భరతనాట్యం నేను నేర్చుకున్నాను ఎందుకంటే నేను ఉన్నది బెంగళూరులో, అక్కడ కూచిపూడి అనేది తక్కువేమో నాకు తెలిసి మాకు అనుకోకుండా భరతనాట్యం టీచర్ దొరికింది కాబట్టి ఆవిడ గురువుగారు ఆవిడ దగ్గర ఈ ఒక కళ ఏ కళ అయినా సరే మనకి అట్ లాస్ట్ వి గో రీచ్ ద గోల్ పరమాత్మ ఓన్లీ. సో అది మెయిన్, ఎట్లా రీచ్ అవ్వాలనేది మన మెయిన్ ఎయిమ్. అంటే ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కళ్ళు ఊరికే దండం పెట్టేసి దండం పెట్టాను అని అంటారు. కొంతమంది డాన్స్తో చేస్తారు, కొంతమంది పాడతారు, సో కొంతమంది ఆర్ట్ వేస్తారు, కొంతమంది కవితలు రాస్తారు. అంటే ఇప్పుడు రాసేవాళ్ళు పాడేవాళ్ళు ఆర్ట్ వేసేవాళ్ళకంటే కూడా ఒక మెట్టు డాన్స్ వాళ్ళు ఎక్కువనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాసేవాళ్ళు పుస్తకంలోనే ఉంటుంది వాళ్ళకి, కానీ అది ఎవరన్నా చెప్పాలి, లేకపోతే మన మనసులో చూసి చదివేసుకుంటాం. పాడేవాళ్ళు కూర్చుని వాళ్ళ భావన అంతా పాటలో చెప్పేస్తారు, అండ్ డ్రాయింగ్ వేసేవాళ్ళు చక్కగా డ్రాయింగ్లో చూపిస్తారు. కానీ ఒక డాన్సర్ ఒక్కటే అవి 3 కలిపి చేసేది ఆ డాన్సర్ ఒకటే, ఆ కళ. సో ఆ కళ అన్నిటికీ కళ ఇస్తుంది. ఈ 4 కళ ఇచ్చేదే నాట్యం.
అని నా అభిప్రాయం. మరి మీరు నేర్చుకున్నటువంటి గురువులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న డ్యాన్స్లో భరతనాట్యంలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? భరతనాట్యంలో ముఖ్యంగా ఏమేమి నేర్పిస్తారు? యాక్చువల్లీ ఒక బాణి అని ఒకటి ఉంటుంది భరతనాట్యంలో. ఈ బాణి అంటే మెయిన్గా ముందర అడుగులు, ఎవరైనా సరే ముందర అడుగులు వేస్తాం. మనం కూడా చిన్నప్పటి నుంచి అడుగులు వేస్తాం, ఆ తర్వాత పరిగెత్తుతాం, అన్నీ చేస్తాం. ఇప్పుడు మనకి బేసిక్గా పాదం ఉన్నది. సో ఆ పాదంతో మనం మూడు రకాలు ఏం చేయగలం? ఫస్ట్ పాదం గట్టిగా కొట్టగలం. ఆ తర్వాత ఏదైనా కావాల్సి వస్తే అందుకోవాలనంటే మనం టోస్ మీద నుంచుంటాం, అవునా? తర్వాత మళ్ళీ మనకి ఇంకొంచెం దూరం వెళ్ళాలంటే కాలు చాపుతాం, దాన్ని అక్కడే స్టాప్ చేయాలంటే మనం దీంతో మడంతో. సో ఈ మూడు చాలా బేసిక్, ఏదైనా సరే అడుగుకి. దాంట్లోంచి ఇంకా కాంబినేషన్స్ వస్తాయి. సో అలా తట్టడవు, మెట్టడవు, నాటడవు, ప్రతి ఒక్క అడుగు కూడాను మన పాదంలో చాలా మటుకు మన ఆర్గన్స్ అన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. సో మనం కొట్టేదాన్ని బట్టి మనకి బ్లడ్ సర్క్యులేషన్ కానీ, ఆక్యుపంచర్ కానీ, మన బ్రెయిన్కి ఉన్న సెల్స్ కానీ ఏదైనా సరే చాలా బాగా యాక్టివేట్ అవుతాయి. సో బేసిక్గా ఫస్ట్ మనం చేయాల్సింది, పిల్లలు రాగానే వాళ్ళ పోస్చర్ ఒకటి అరమండి పెట్టి నుంచోడు. అరమండి అంటే హాఫ్ సిట్టింగ్ పొజిషన్. అండ్ హాఫ్ సిట్టింగ్ పొజిషన్లో ఉండి వాళ్ళు తట్టడుగు నుంచి స్టార్ట్ చేస్తారు. అండ్ బేసిక్గా మనం ఎప్పుడైనా సరే మన వెన్నుముకని స్ట్రైట్గా పెట్టుకోవడం, అక్కడి నుంచి మన యాక్టివ్నెస్, అంటే మనకి ఈ టీవీకి కేబుల్స్ అని ఎలా కనెక్ట్ అవుతాయో అలాగే మన బ్రెయిన్ నుంచి, మన స్పైన్ నుంచి మొత్తం అన్ని కేబుల్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి ప్రతిదానికి. సో దానికి ఈజీగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి స్లోగా ఒకళ్ళకి మనం ఏదైనా నేర్పించాలనంటే బేసిక్గా ఒక కుండను తయారు చేయాలంటే మట్టి తీసుకొచ్చేస్తాం, తర్వాత తిరుగుతుంటే తిప్పుతాం, దానికి డిజైన్ వేస్తాం, అన్నీ వేస్తాం. అలా ఇది కూడా అడుగులు ఫస్ట్, తర్వాత చేతులు, తర్వాత మన హెడ్ దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్స్ ఎలా చూపించాలనేది. కళ్ళు అంటే శిరోభేదాస్, దృష్టి భేదాస్, అండ్ దెన్ గ్రీవ భేదాస్, నెక్ దగ్గర నుంచి ఎలా రావాలి, ఇవన్నీ కూడా పిల్లలకి బేసిక్ ఫౌండేషన్, అలాంగ్ విత్ అడబుస్ అండ్ హ్యాండ్స్, ఇవంతా కూడా నృత్యంలోకి వచ్చేస్తుంది. ఇవన్నీ ఒక పాట ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే డాన్స్ చేయడానికి వెళ్తారో, మూమెంట్స్ ఇస్తారో అదంతా. సో పాటతో పాటు స్టెప్స్ చేసినప్పుడు నృత్యం, నాట్యం, సో నృత్యం రెండు కలిపి నాట్యం అవుతుంది. భరతనాట్యం అంటేనే భావం, రాగం, తాళం, ఇవి మూడు కలిస్తేనే నాట్యం అవుతుంది. అందుకనే భరతనాట్యం అని దానికి పేరు వచ్చింది. అండ్ ఇది యాక్చువల్లీ పంచలింగ పంచభూతాలలో కూడాను భరతనాట్యం అగ్ని తత్వానికి సంబంధించింది అన్నమాట. అందుకే చిదంబరేశ్వరుడు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కువ భరతనాట్యం చేస్తారని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ అగ్నిని ఎంత బాగా నాకు అనిపించిందంటే, మాకు ఎప్పుడైతే రాజేశ్వరి సాయినాథ్ గారు డాన్స్ చూశానో ఫస్ట్ టైం, నాకు ఆవిడ శివభక్తురాలే, ఆవిడ చాలా బాగా డాన్స్ చేస్తారు. కానీ ఆవిడ చేస్తున్నంతసేపు, ఫస్ట్ మా గురుగారు చేస్తున్నారని దండం పెట్టి కూర్చున్నాను, కొంచెంసేపట్లోనే ఒక అగ్ని మూవ్ అవుతుంది అన్ని చోట్లకి, నాకు ఆవిడ కనిపించలేదు అస్సలు. ఎందుకు ఇలా కనిపించింది నాకు తెలియలేదు, కానీ ఇంకా నాకు తెలియకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి కళ్ళలో నుంచి. కానీ అగ్ని మటుకు మూవ్ అవుతుంది, ఏంటో అగ్ని డాన్స్ చేస్తుంది ఏంటో అనుకున్నాను. ఎంతసేపు చాలా మటుకు ట్రై చేస్తాను, డాన్స్ స్టాప్ అయిపోయిన తర్వాత ఆవిడ నుంచున్నారు, ఇదేంటి ఆ వెలుగు ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకున్నా. అంటే అప్పుడు నాకు అనిపించింది ఎందుకునే అని, అప్పుడు నాకు ఆలోచించి చూస్తే సడన్గా సామవేదం గారు టీవీలో చెప్తూ ఉన్నారన్నమాట ఈయన తత్వాన్ని. అప్పుడే చిదంబరం రహస్యం చెప్తూ ఉన్నారు, ఆయన అన్నారు ఇది అగ్నిలింగానికి, అగ్ని దీనికి సంబంధించింది భరతనాట్యం. సో అలా కోరిలేట్ అయిన తర్వాత నాకు అనిపించింది, అంటే ఆవిడంతా బాగా భక్తిగా అలా డాన్స్ చేశారు కాబట్టి నాకు ఆ దర్శనం ఇవ్వగలిగారు నాకు కూడా. అంటే నాది కూడా ఏదో పూర్వజన్మ సుకృతం అయి ఉంటుంది. అలా ఆవిడ సంవత్సరం పాటు నన్ను కూడాను పెద్ద పెద్ద స్టేజెస్కి తీసుకెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్స్ అన్నీ చేయడానికి టైం సరిపోయేది కాదు. అంటే నేను జాన్సన్ గ్రామర్ స్కూల్లో కంప్యూటర్ ఇన్ఛార్జ్గా చేసేదాన్ని అనమాట. సో రెండు కాంపెన్సేట్ చేయడం కష్టమైపోయింది, పొద్దున ఇక్కడ సాయంత్రం అక్కడ అలాగా. దాంతో మా వాళ్ళు ఇంకా అరిచారు, మావయ్య గారు, అంటే నాకు రెక్కలు తోకలన్నీ ట్రిమ్ చేశారు అనమాట. ఎంతవరకు అంతవరకు చాలు, ఇంకా ప్రోగ్రామ్స్కి వాటికి మిగతా వాళ్ళు ఉన్నారు, నువ్వు ఇక్కడి వరకు పిల్లలకి నేర్పించడం. మెయిన్ ఏమి ఏంటంటే సరిగ్గైన ఫౌండేషన్ ఇవ్వాలి ఎవరికైనా సరే, అంటే ఏం నేర్చుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి, అవగాహన ఉండాలి అనని చెప్పారు. ఓకే, ఈ భరతనాట్యంలో హావభావాలు పలికించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరు ఇందాక తెలియచేశారు. ఒక్కసారి ఏదైనా ఒక సన్నివేశం కానివ్వండి, ఏదైనా ఒకటి చిన్నది హావభావాలు పలికించండి మన పూజ టీవీ ప్రేక్షకుల కోసం. భజగోవిందం బాగుంటుంది. భజగోవిందంలో ఆయన శంకరాచార్యుల వారు అసలే ఒక పెద్ద ఆయన చూస్తారు, ఆయన ఏమిటో చాలా ఫాస్ట్గా రాసేసుకుని చదివేసుకుని సంస్కృతం రావాలని నా టైప్లో అనమాట ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారు, రావట్లేదు, బై హార్ట్ చేసేస్తారు.
అప్పుడు శంకరాచార్యుల వారు చూస్తారు. అప్పుడు వెళ్ళి అంటారు, ఎందుకయ్యా నువ్వు ఇప్పుడు వెళ్ళే టైంలో కదా నువ్వు ఇంకా ఇవన్నీ నేర్చుకుని ఏం చేస్తావు అని చెప్పి అప్పుడు ఆయన రాస్తారు, చెప్తారు. అది ఏమనంటే, అందరూ కూడాను గోవిందుని తలుచుకోండి, భజగోవిందం భజగోవిందం. ఈ మతి ఎప్పుడు చూసినా ఈ ఇతర వాటి గురించే ఆలోచిస్తుంది. ఎప్పటికైనా సరే మనం గోవిందుని తలుచుకుంటే మనకు మిగతావన్నీ కూడాను అంత మాయ అని చెప్తారనమాట ఆయన. అందుకని దీనికి ఒక పారాగ్రాఫ్ ఏంటంటే, సన్నివేశంలో ఆయన చదువుతూ ఉంటారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే. అంటే కాలం ఎప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది, నువ్వు ఇంకా ఈ రైటింగ్ చేస్తూ అసలు ఏం చేస్తావు, అసలు ఇవన్నీ నీకేం హెల్ప్ చేయవు, నువ్వు గోవిందుని భజించు అయ్యా అని చెప్తుంది. అయినా సరే రాసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇది కాదు నువ్వు రాయాల్సిందని అంటారు. సరే అని అప్పుడు లేచి ఆయన గోవిందం భజే అని అంటారు. ఇంకో చోటుకి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, మూఢజనీ. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎవరో వచ్చి పిలుస్తారు, దా నేను ఇవి ఇస్తాను అవి ఇస్తానంటే ఓ పరిగెత్తుకునే వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. అది ఇవన్నీ కాదు, మీకు కావాల్సింది నువ్వు ఏదైతే కర్మ చేసుకొని వచ్చావో దాంట్లోనే నీకు ఆనందం ఉంటుంది, ఆ బుద్ధిని సరిగా పెట్టుకో నువ్వనని ఆయన ఏం చేస్తారంటే, ఇవి కాదు నీకు కావాల్సింది, నీ మనసులో ఏం ఆనందం పొందుతుందో దాని గురించి నువ్వు గోవిందుడు అంటూ ఉంటూ నీకు ఆనందం వస్తుంది అంటాడు. మరి చూశారు కదండి, శ్రీమతి తెంజర్ల విశాఖ ప్రకాష్ గారి అంతరంగంలోని కొన్ని విషయాలను ఇప్పుడు ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరిన్ని విషయాలను తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.